మోటార్ సైకిళ్ల మీద రోడ్లు ఎక్కేటోళ్ళు ఎవరైనా ఉంటే హెల్మెట్ పెట్టుకోవాల్సిందే, లేదంటే మీ ప్రయాణానికి ఎప్పుడు ఎట్లా గండి పడేది తెలియదు. ఇట్లా బయటికి వచ్చిన మనుషులు మళ్ళీ ఇట్లా తిరిగి వచ్చేదాకా గ్యారంటీ ఉండదు అని హెల్మెట్ల మీద అవగాహన వట్కరానికే కూడా మస్తుల దండ్లాడిరు మన ట్రాఫిక్ వాళ్ళు ఇదివరకు. అప్పుడెప్పుడో చెప్పుకున్నట్టు యాదున్నదొల్లా కదా. ఆగో, అసలాంటి ముచ్చట్నే ఇప్పుడు ఒకటి వచ్చింది చూడుండ్రి కదేందో. ఆహా, పోలీసు వాళ్ళు ఏమన్నా పోతున్నారా బండ్ల మీద? చూద్దామంటే హెల్మెట్ లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా అవ్వడతలేరు. ఒకళ్ళెనక ఒకళ్ళు లైన్ కట్టి పోతుంటే సూపర్ అనిపిస్తుంది పరి అన్నట్టు ఖమ్మం జిల్లా వైరాల్లో జరిగిన ముచ్చటొల్ల ఇది. ఈ నడుమ జనం హెల్మెట్లు వాడుడు యాద్మరిచినట్టే చేస్తున్నారు కదా కొన్ని కొన్ని జాగలల్లా. అగో, అసుంటి మనుషులల్లా అవగాహన వట్క రావాలనని చెప్పి పోలీసులంతా హెల్మెట్లు పెట్టుకుని ఊరంతా తిరిగిర్రు. అంతేకాదుల్లా, రోడ్డు భద్రత విద్య అనే పాఠం కండ్ల కద్దినట్టు చెప్పిరు. ఫంక్షన్లకు పోయినప్పుడు చాలా స్పీడ్గా పోవడం జరుగుతూ ఉంది, దానివల్ల వెహికల్ పోతబడడం యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దయచేసి ప్రజలందరూ గమనించాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సుశీరు కదనోళ్ళ, వీళ్ళ తన్లాట అంతా మన కోసమే. మనం మంచిగా ఉండాలననే ఇట్లా చెప్తున్నారు. హెల్మెట్ పెట్టుకునే అలవాటు లేని వాళ్ళు ఎవరన్నుంటే జరగిప్పటి సందన్న అలవాటు చేసుకునే ఉపాయం చెయ్యురి. అసలే మంచి దినాలు లేవు. ఏమన్నా జరగరాంది జరిగితే చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టే అవుతుంది. ఏమంటున్నా?